Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఊపందుకున్న ప్రక్రియ ఏపీలో క్రొత్త జిల్లాల ఫైనల్ లిస్ట్ ఇదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఏపీలో అధికారం రాగానే క్రొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రత్యేక సంఘాలను, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి క్రొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వివరాల సేకరణలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తానంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జిల్లాల పునర్విభజనపై ప్రత్యేకమైన దృష్టి సారించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రస్తుతం ఊపందుకుంది. క్రొత్త జిల్లాలు ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రంలో తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఆస్తులు, భూముల వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అన్ని జిల్లాల్లోనూ వివిధ శాఖల ఏర్పాటుకు కావలసిన కార్యాలయాలు ఏ మేరకు సరిపోతాయని దానిపై పరిశీలన చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన వివరాలను పునర్విభజన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. పనిచేసే ప్రాంతాల ప్రాతిపదికన ఉద్యోగుల గణనను పూర్తి చేసిన అధికారులు, జేసీలు, డిఆర్ఓ నేతృత్వంలో జిల్లా స్థాయిలో సబ్ కమిటీలను ఏర్పాటు చేసి క్రొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి పునర్విభజనపై రంగంలోకి దిగిన సర్కార్ 4 సబ్ కమిటీలను ఏర్పాటు చేసి పునర్విభజనలో వేగం పెంచింది. జిల్లా బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి ఒక సబ్ కమిటీ, నిర్మాణాత్మకత, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి 2వ సబ్ కమిటీ, మౌలిక సదుపాయాల అధ్యయనం, ఆస్తుల అధ్యయనానికి 3వ సబ్ కమిటీ, ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి 4వ సబ్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ఈ కమిటీలన్నీ యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయి కమిటీ సబ్ కమిటీలకు సహాయం కోసం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీలకు చైర్మన్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. ఆయనతో పాటు 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీలు పునర్విభజన సాధ్యాసాధ్యాలపై, మౌలిక వసతులపై దృష్టి సారించాయి. ప్రస్తుతం ఉన్న జిల్లాలతో పాటు ఏపీలో మరో 12 క్రొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుంది. క్రొత్తగా ఏర్పాటు కానున్న 12 జిల్లాలు చూస్తే అనకాపల్లి, అరకు, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, విజయవాడ, రాజంపేట, నంద్యాల, హిందూపురం, నర్సరావుపేట, బాపట్ల, తిరుపతి అని తెలుస్తోంది. అంతేకాదు అరకతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కూడా జగన్ ఉన్నారని సమాచారం.